ఐపీఎల్లో సన్ రైజర్స్కు మళ్ళీ ఓటమి తప్పలేదు సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో గెలుపు ముంగిట బోర్లా పడింది లక్నోపై ఓటమి పాలైంది ఈ ఐపీఎల్ సీజన్ లో బోని కొట్టాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది లక్నోతో జరిగిన మ్యాచ్ లో పన్నెండు పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమి పాలైంది ముఖ్యంగా బ్యాటింగ్ కు దిగిన లక్నో నూట పరుగులు చేసింది ఆ తర్వాత నూట పరుగులతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట యాభై ఏడు పరుగులు మాత్రమే చేసి ఓటమిని మూటకట్టుకుంది బ్యాటింగ్ లో భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ విలియమ్సన్ ఎయిడిడ్ మార్క్రమ్ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు నికోలస్ పూరన్ త్రిపాఠి పోరాడినా హైదరాబాద్కు విజయం దక్కలేదు వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ త్రిపాఠి ముప్పై బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేయగా నికోలస్ పూరెన్ ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై నాలుగు రన్స్ చేశారు లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ నాలుగు ఓవర్లు వేసి ఇరవై మూడు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు జోసన్ హోల్డర్ మూడు కృణాల్ పాండ్య రెండు వికెట్లు తీసుకున్నారు లక్నో సూపర్ జెంట్స్ సారధి కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అరవై మూడు పరుగులు చేసి జట్టు విషయంలో కీలక పాత్ర పోషించాడు ఇక దీపక్ హుడా కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు ఈ సీజన్ లో లక్నోకు ఇది రెండో విజయం